వెల్కమ్ బ్యాక్ టు రెవెన్యూ సర్కిల్ వచ్చే స్పెషల్ డ్రైవ్. ఈ డ్రైవ్ వచ్చేసి 11 గంటల వరకు కొనసాగుతుంది. రైతులకు సంబంధించి అధికారుల దగ్గర పెండింగ్ లో ఉన్న సమస్యలను తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అధికారి ఫోన్ లిఫ్ట్ చేసినట్టయితే మీ సమస్య ఏంటి అనేది నేరుగా వారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. అండ్ అలాగే ఆ సమస్య ఎప్పట్లోగా పూర్తవుతుందనే దాని మీద కూడా హామీ తీసుకునే ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా మాకు కాల్ చేసినప్పుడు మీకు సంబంధించిన ఏ సమస్య మీద అయితే మీరు మాకు కాల్ చేస్తున్నారో ఆ సమస్యకి సంబంధించిన పూర్తి వివరాలన్నీ ఒక పేపర్ మీద రాసి పెట్టుకొని మాకు కాల్ చేయండి. దయచేసి మాకు కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ అనేది పూర్తిగా మ్యూట్లో పెట్టుకొని కాల్ చేయండి. సిగ్నల్లోకి వచ్చి మాట్లాడండి. అండ్ అలాగే మీ సమస్య గురించి మాకు తెలియజేయాలి అని అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి తెలియజేయచ్చు. రైతులకు సంబంధించి పొలాలకు సంబంధించి మీ సమస్య గురించి అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగారు, ఎన్ని రోజులు అంటూ మీరు వాళ్ళ చుట్టూ తిరిగారు మీ సమస్య గురించి, వాళ్ళు ఏదన్నా మీరు మీకు ఉన్న సమస్య గురించి పరిష్కారం తెలియజేయనట్టయితే లేదా లంచం అడిగినట్టయితే ఇలాంటి ఏ సమస్య గురించి అయినా మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మాకు తెలియజేయాలి అని అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. దయచేసి మీ సమస్య ఏంటి అనేది మాకు తెలియజేయాలి అనుకుంటే మీకు ఏ అధికారితో సమస్య ఎదురైందో అధికారి నెంబర్ కూడా ఒక పేపర్ మీద రాసి పెట్టుకొని మాకు కాల్ చేయండి. మీరు మాకు కాల్ చేసినప్పుడు అధికారితో నేరుగా మీ సమస్య ఏంటి అనేది తెలియజేసే ప్రయత్నం చేస్తాము. ఎంతలోగా మీ సమస్య పరిష్కారం అవుతుందో దాని గురించి కూడా హామీ తీసుకునే ప్రయత్నం చేస్తాము. మాకు కాల్ చేసినప్పుడు దయచేసి టీవీ వాల్యూమ్ అనేది పూర్తిగా మ్యూట్లో పెట్టుకొని మాకు కాల్ చేయండి. నమస్తే భిక్షపతి గారు. మేడం చెప్పండి సార్, సమస్య ఏంటి? నేను మన మాది ల్యాండ్ ఉంది మేడం, 501 సర్వే నెంబర్ మేడం, 501 సర్వే నెంబర్ మేడం, దాన్ని సర్వే చేపించిన మన పోయిన సంవత్సరం. ఓకే, ఆ చేపించిన భిక్షపతి గారు టీవీ వాల్యూమ్ టోటల్ గా మ్యూట్ లో పెట్టేసేయండి. మేడం పూర్తిగా పెట్టిన బయటకు వెళ్ళినా చెప్పండి సార్, సమస్య ఏంటి? సర్వే చేపిస్తే మన వచ్చి సర్వే చేసిపోయిండు సర్వేయర్ గారు, అద్దాలను పాతి వెళ్ళిపోయిండు. ఆ వెళ్ళిపోయిన నాడు నుండి నా పక్క నెంబరు 505 వాళ్ళు నా మీద గొడవ చేసి ఆ అద్దురావుతులను పీకేసారు. ఎందుకు? మాది భూమి వచ్చింది నీకు అని చెప్పి. సర్వేయర్ వచ్చేది మీ భూమి అని తేల్చి చెప్పారు కదా? తెలిసి చెప్పేసిరు, చెప్పినా కూడా వినట్లేదు. అర్ధరావతులను పీకిందని చెప్పి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినా మేడం. ఎస్ఐ గారు పిలిపించుకొని అది పీకడం కరెక్ట్ కాదు, ఎంసీ కొలిచినటువంటి భూమి అర్ధరాలను పీకడం కరెక్ట్ కాదు, భూమి ఏదన్నా ఉంటే దాన్ని మీరు గొల్పించుకోండి, మీ భూమి మీరు గొల్పించుకోవాలి తప్ప ఎదుటోళ్ళ భూమి అర్ధరావులు పీకడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఒక 3-4 సార్లు ఆ స్టేషన్ లో అప్లికేషన్ పెడితే సార్ మేడం వాళ్ళు కూడా స్పందించి చెప్పి నచ్చ చెప్పి నువ్వు పీకుడు కరెక్ట్ కాదు అని చెప్పి పంపించారు. తర్వాత పడవారికి కూడా పెట్టుకున్నారు మేడం. పడవారు ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? మళ్ళా గట్లనే రౌతులు పీక్కుంటా నన్ను చంపేస్తావు అది అని చెప్పి బెదిరిస్తా ఉన్నారు మేడం. మేడం ఇప్పుడు వాళ్ళు ఏదైతే మిమ్మల్ని బెదిరిస్తా ఉన్నారో, బెదిరించినప్పుడు మీరు దరఖాస్తు ఇవ్వండి పోలీస్ స్టేషన్ లో. ఒక కేసు, రెండు కేసులు, మూడు కేసు, ఆగండి సార్, ఒక కేసు, రెండు కేసులు, మూడు కేసులు, ఇట్లా కేసులు నమోదవుతున్నా కొద్దీ వాళ్ళు కూడా ఎన్నోసార్లు చేయలేరు.
ఇక్కడ వాళ్ళు మీరు ఓపికతో ఉండండి, ఎందుకంటే మీ తరఫున న్యాయం ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం కూడా రెవెన్యూ, ఆగండి సార్, ఆగండి ఆగండి, రెవెన్యూ అధికారులు కూడా మీ తరఫున న్యాయం చేశారు మీకు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు ఎవరు కూడా, పోలీసులు కూడా స్పందిస్తా ఉన్నారు, అతన్ని పిలిపించి మాట్లాడుతూ ఉన్నారు. కనుక మీరు మీరు నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఆయన వచ్చినప్పుడల్లా మీరు అదే వీడియోస్ తీయండి. అర్థమైందా సార్? వీడియో తీయండి, ఆగండి సార్, ఆగండి, వీడియో తీయండి, ఫోటోలు తీయండి, అవన్నీ కూడా మీకు కోర్టులో సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి. ఓకేనా? అతన్ని కంట్రోల్ చేసే బాధ్యత రెవెన్యూ వాళ్ళది, ప్లస్ పోలీసులది, వాళ్ళు చూసుకుంటారండి. మీరు అయినప్పుడల్లా వీడియో తీయండి. వాళ్ళు మీ మీదకి గొడవకు వచ్చిన ప్రతిసారి వీడియోస్ తీయండి, సెల్ఫోన్లో తీసి అవన్నీ జాగ్రత్త చేసుకోండి. వచ్చిన ప్రతిసారి కూడా మీరు ఎంఆర్ఓకు దరఖాస్తు ఇవ్వండి, పోలీస్ సబ్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్కి దరఖాస్తు ఇవ్వండి. ఓకేనా? రైట్ అండి, నమస్తే. రైట్ సార్, నమస్తే. థ్యాంక్ యూ భిక్షపతి గారు. హలో, 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 నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? మాది సమస్య, మేము మా పక్కన జిల్లా పరిస్థితి భూమి కొంత ఉందండి. అర్థమైతలేదు సార్, మీ సమస్య ఏంటనేది? మా చేను పక్కన జిల్లా పరిస్థితి భూమి ఉంది. ఓకే, మీరు అసలు ఫస్ట్ టీవీ సౌండ్ తగ్గిస్తే మాట్లాడదామండి. మొత్తం తగ్గండి సార్, కంప్లీట్. చెప్పండి, జిల్లా పరిషత్ స్కూల్ ఉంది, భూమి ఉంది, నెక్స్ట్ దానికి ఆట మేము చలానా కొట్టుకుంటాం. ఓకే, గవర్నమెంట్ అయితే ఆ భూమి మాకు కావాలని ఊళ్ళో వాళ్ళు స్వసానికి మేము ఊళ్ళో రైతులు వీళ్ళు పార్టీ పరంగా వాళ్ళు సవాళ్ళు పెట్టేస్తున్నారు. అది మీ మీరు ఎన్నేళ్ళుగా అది ఏమన్నా దుంతున్నారా? మీరు ఏం చేస్తున్నారు? మేము మా చేను పక్కన గొడ్లు మేము సర్టండి, అది దేనికి పోయినా పూర్వం నుంచి మా చేను పక్కనే ఉంది. ఓకేనండి, అది మీదైతే కాదు కదా, గవర్నమెంట్ కదా. కాదు సార్, సార్ సార్ ఒక మాట, ఒక మాట, అది మీది కాదు కదా, గవర్నమెంట్దే కదా. గవర్నమెంట్ మరి ప్రభుత్వ భూమి కదా సార్, ప్రభుత్వ భూమి ప్రజలందరికి ఉపయోగపడే ఒక పని కోసం తీసుకుంటా అంటున్నారు. ఇబ్బంది ఏంటి మీకు? చలానా మీరు మనం కడతా అంటే ఊరంతటి కూడా చలానా కట్టించుకుంటుంది గవర్నమెంట్. గవర్నమెంట్ కావాల్సింది ఏంటంటే చలానా, అది ఎవరు కడుతున్నారనే సంబంధం లేదు. తెలిసిందా సార్? ఊరు మొత్తం కడతా అన్నారు అనుకోండి, ఊరు మొత్తం కూడా కట్టించుకుంటుంది. అప్పుడు ఆ ఊర్లో ఉన్న భూములను మన అయిపోతాయా? మనం కట్టద్దండి, మనం కట్టద్దు. మనం కట్టుతా అంటే ఊరంతటి కూడా కట్టించుకుంటుంది. చలాన్ కట్టేంత మాత్రాన, పన్ను కట్టేంత మాత్రాన పొలాలని మనం అయిపోవు కదా. కనుక మీరైతే సార్, అదైతే గవర్నమెంట్ భూమి, ప్రభుత్వం అందరికి ఉపయోగపడేటందుకు ఏదైనా కావాలనుకుంటే తీసుకునే అవకాశం ఆస్కారం గవర్నమెంట్ ఉంటుంది. మీకు అది ఇష్టం లేకపోతే మీరు కోర్టుకు వెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ అండి. హలో సార్, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. హలో, కాల్ డ్రాప్ అన్నట్టుంది. దయచేసి ఎవరైనా సరే మాకు కాల్ చేసే ముందు సిగ్నల్లోకి వచ్చి మాట్లాడండి. హలో సార్, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. మేడం, ఇది ఏలూరు నుంచి కాల్ చేస్తున్నామండి. చెప్పండమ్మా. ఎదర డ్రైనేజ్ పైపుల గురించి అని చెప్పి ఇది మున్సిపాలిటీ ఏమా? ఇది మున్సిపాలిటీ సమస్య. మధ్యాహ్నం చేయరా, 2 గంటల నుంచి 4 వరకు. హలో, 2 గంటల నుంచి 4 గంటల వరకు మున్సిపల్స్ స్పెషల్ రైడ్ కొనసాగుతుందమ్మా, ఆ టైంలో చేయండి. దాంట్లో చేయండి అమ్మా, ఇది మున్సిపాలిటీ సమస్య కదా. ఓకే, రెవెన్యూది కదా. రైట్ అమ్మా, సంబంధిత అధికారుల నంబర్ తీసుకొని కాల్ చేయండి మున్సిపాలిటీకి సంబంధించి. రైట్ అమ్మా, నమస్తే. హలో, హలో, హలో మేడం గారు, నమస్తే అండి. చెప్పండి సార్, సమస్య ఏంటి? నాది ఒక ప్రాబ్లం మేడం గారు. చెప్పండి. అదేంటి, ఎలా చేస్తారంటే 2014లో మేడం గారు నాకు మ్యారేజ్ అయిందండి. దేని గురించి అండి మీ ప్రాబ్లం? చెప్తానండి, 2014లో మ్యారేజ్ అయింది. సమస్య దేని గురించి? పొలాల గురించి? పొలాలు గిలాలు కదండి. కాకుంటే వద్దండి సార్, సార్ కాకుంటే వద్దండి. ఫ్యామిలీ ప్రాబ్లం తీర్చడానికి మేము లేం సార్, సారీ అండి. కోర్టులు ఉన్నాయి దానికి. థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ. హలో, హలో, నమస్తే అండి. చెప్పండి సార్, తగ్గండి సార్ కంప్లీట్ గా.
టీవీ సౌండ్ తగ్గేయండి కంప్లీట్ గా. మొత్తం తగ్గించి మాట్లాడండి, చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి, వింటున్నాం, చెప్పండి. పొలం కట్టడానికి కొలిచి కోరి దెబ్బడిస్తారా? అర్థం కాలేదు సార్. సరిగ్గా కొత్త కొట్టించామండి, భూమి సరిగ్గొరండి. సార్ మీరు టీవీ సౌండ్ అలా ఉంటే కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. మొత్తం తగ్గించాక మాట్లాడండి. మొత్తం తగ్గండి సార్ టీవీని కంప్లీట్. ప్లీజ్ టైం వేస్ట్ చేయొద్దండి. మీ ఈ టైం వేరే రైతులకు ఉపయోగపడేలా మీరు జాగ్రత్త పడండి. సర్వే గురించి ఏంటి ప్రాబ్లం? ఎవరు చేయట్లేదండి? అతనితో మీకేం సంబంధం సార్? మీ భూమి మీకుందా లేదా? ఆ భూమి మాకు లేకండి, సర్వే కొల్పించున్నాం అండి. సర్వే కొల్పించుకున్నారు? సర్వే వచ్చి హద్దులు చూపారా మీకు? కొల్పించారు సార్. హద్దులు చూపారా మీకు? రాళ్ళు పట్టారండి. మరి ఇంకేంటి సార్? ఇక మరి రాళ్ళు పట్టిన గుట్టింది లేదండి. అతను కొట్టేస్తే మీరు అతని మీద రెవెన్యూ వాళ్ళకి మళ్ళీ దరఖాస్తు ఇవ్వండి సార్. మళ్ళీ దరఖాస్తు ఇవ్వండి ఎంఆర్ఓకి. లేదండి అట్లా అట్లా ఉండదు. అతను తీసేసినట్టుగా మీరు అతను మీ పొలంలోకి ట్రెస్పాస్ అయిన ప్రతిసారి, మీరు రాళ్ళు తీసేసినటువంటి ప్రతిసారి అతను తీసేస్తే మళ్ళీ మీరు పాతండి సార్. రాళ్ళు తీసేసిన ప్రతిసారి మీరు ఖచ్చితంగా వీడియో తీయండి, ఎందుకంటే ఇది ఒక వ్యక్తి చేస్తున్నటువంటి దౌర్జన్యం. అర్థమైందా సార్? మీకు అధికారులైతే ఆగండి సార్, అధికారులైతే మీకు సరిహద్దులు చూపారు, మీరు అక్కడ రాళ్ళు కూడా పాతుకోవడానికి ఆస్కారం కల్పించారు వాళ్ళు. ఆ తర్వాత ఇతను తీసేస్తా ఉంటే మీరు అతనితో మాట్లాడుకోండి, లేదా అతను వినకపోతే సెలవు అతను వచ్చిన ప్రతిసారి మీ మీద దౌర్జన్యం చేస్తున్న ప్రతిసారి సెల్ఫోన్లో వీడియో తీయండి, ఎంఆర్ఓకి దరఖాస్తు పెట్టండి, పోలీస్ స్టేషన్లో దరఖాస్తు పెట్టండి. ఓకేనా సార్? రైట్ అండి. ఆ రకంగా మీరు ఆ రకంగా పోరాటమే. రైట్ సార్, నమస్తే. థ్యాంక్ యూ అండి. నమస్తే హనుమంతరావు గారు. హనుమంతరావు గారు లైన్లో ఉన్నారా? చెప్పండి సార్, సమస్య ఏంటి? మాది అడవులో రాకెళ్ళు వచ్చేప్పుడు మనము చౌడమూడి అండి, మాది గుంటూరు జిల్లా. ఓకే. మాది అడవులో పెట్టాము, మా ఎంఆర్ఓ గారు ఇంకా ఎందో నాలుగు రోజులు దాయిపోయి అడవులు. ప్రాబ్లం ఏంటి? అడంగల్ ఏమైంది సార్ మీకు? ఓకే, పెట్టుకున్నామండి. అడంగల్ ఏమైంది మీకు? మీకు డూప్లికేట్ కాపీ కావాలా, సర్టిఫైడ్ కాపీ కావాలా, ఏం చేస్తారు మీకు? పాస్బుక్ అప్లై చేసాం సార్. పాస్బుక్ పాస్బుక్ అప్లై చేస్తే ఎప్పుడు చేశారు? చేసి జూన్ 12 అండి. జూనా? జూన్ 12 తారీఖు అండి. మరి ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ వస్తారు సార్? అంత కరోనా ఉంది. రాదండి, జూన్ 12 మీరు చేశారు రాదండి. ఆగస్టు 15 తర్వాత, అంటే ఇంకొక వారం తర్వాత మీరు వెళ్ళండి, ఆ తర్వాత పనులు అవుతాయండి. ఫిఫ్టీన్త్ ఆగస్ట్ తర్వాత మీరు వెళ్ళండి సార్. ఆ తర్వాత కూడా కాలేదనుకోండి, మాతో మాట్లాడండి, ఖచ్చితంగా మేము కూడా పరిష్కారానికి మేము కృషి చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. పెట్టిందే మొన్న కదా. థ్యాంక్ యూ హనుమంతరావు గారు. హలో, నమస్తే అండి. మేడం గారు నమస్కారం అండి. చెప్పండి, మా సమస్య ఏంటి? సమస్య మేడం గారు, పాస్పోర్ట్ కార్డు ఉన్నాయి, పట్టా కాగితం ఉంది, కాదండి. ఇప్పుడు మీకు పట్టా పాస్బుక్ అన్ని ఉన్నాయి, ఇంకేంటి సమస్య లేదు కదా? ఆన్లైన్ కాదండి, పట్టా పాస్బుక్ ఉంటేనే ఆన్లైన్ అవుతుంది, లేకుంటే కాదు. మరి ఇంకేంటి సరిపోవట్నా? మరి సరిపోవట్నా? సరిపోవటనా? సరిపోవా? ఇప్పుడు మాట్లాడదామా? ఇవ్వండి. ఇయర్ 94.
92 ఫస్ట్ 94 92 మళ్ళీ 39 ఓకే 71 సున్నా సున్నా పేరేంటమ్మా ప్రసాద్ విలేజ్ ఎక్కడ విలేజ్ గ్రామం విలేజ్ ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం గ్రామం అమ్మవారిపాలెం సార్ అమ్మవారిపాలెం గుడ్లూరా గుడ్లూరు మండలం సార్ మీ సర్వే నెంబర్ ఎంత సర్వే నెంబర్ 139 సార్ దాంట్లో ఎంత ఉందండి దాంట్లో 65 సెంట్లు సార్ ఎవరి పేరు మీద ఉంది దొరసానమ్మ బిజ్యం దొరసానమ్మ గోసానమ్మనా గోదానమ్మనా దొరసానమ్మ గోసానమ్మ మీ పేరేంటండి నా పేరు హనుమారెడ్డి మేడం గారు ఏంటండి రమణారెడ్డి హనుమారెడ్డి సార్ మీరు ఎక్కడ పొలంలో ఉన్నారో ఎక్కడున్నారో తెలీదు సౌండ్ బాగా దానికి డిస్టర్బెన్స్ గా ఉంది ఫ్యాన్ కింద ఉంటే మాత్రం కాస్త ఫ్యాన్ ఆపేయండి మీ దగ్గర గాలి సౌండ్ వస్తుంది ఫ్యాన్ కి ఎదురుగా ఉంటే ఫ్యాన్ ఆపేయండి సార్ ప్లీజ్ నమస్తే ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి సార్ మేము సివిఆర్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం రెవెన్యూ శాఖలో రచ్చ స్పెషల్ డ్రైవ్ నుంచి లైవ్ కార్యక్రమానికి మీరు అమ్మవారిపేటనే కదా సార్ విఆర్ఓ అమ్మవారిపేట విఆర్ఓనే కదా థ్యాంక్స్ అండి అమ్మవారిపాలెం థ్యాంక్స్ అండి మీరు మాతో జాయిన్ అయినందుకు సర్వే నెంబర్ వచ్చేసి 139 సార్ ఈ హనుమారెడ్డి సమస్యతో మీ దగ్గరకు వచ్చామండి హనుమారెడ్డి సమస్యతో మీ దగ్గరకు వచ్చాము మీ దగ్గర పెండింగ్ ఉంది ఏంటి సార్ అసలు సమస్య ఏం కావాలి దానికి తీరాలంటే 139 హనుమారెడ్డి అండి గోసానమ్మ పేరు మీద ఉంది ఆన్లైన్ ప్రాబ్లం చాలా కాలం పెండింగ్ ఉంది ఏంటండి అసలు హనుమారెడ్డి హనుమారెడ్డి సర్వే నెంబర్ వచ్చేసి 139 గోసానమ్మ అనే పేరు మీద ఉంది భూమి హనుమారెడ్డి కాల్ చేశారు మిమ్మల్ని కూడా చాలాసార్లు కలిశారట అసలు గుర్తు వస్తుందా లేదా ప్రసాద్ గారు ఏంటి సార్ మీ ఊర్లో ఉండేటే ఎంఆర్ఓ గారు కూడా చెప్తారు మండలం మొత్తం మీద చెప్తారు సర్వే నెంబర్ చెప్పగానే మీరు చెప్పలేరా మీ గ్రామంలో సార్ మరి ఆ రైతు కూడా లైన్ లోనే ఉన్నారు మాట్లాడతారు ఒకసారి గుర్తుకొస్తారేమో హనుమారెడ్డి గారు ఏమైనా గుర్తులు చెప్తారు మీకు మీరు అసలు గుర్తుకు రావడం లేదు ఏదైనా గుర్తుంటే చెప్పండి ఆయన మీతో మాట్లాడినప్పుడు గానీ మీరు ఆయనకు పత్రాలు ఇంకేదైనా ఇచ్చినప్పుడు గానీ అదేదైనా ఉంటే సందర్భం గుర్తు చేయండి హనుమారెడ్డి గారు కొంచెం నిదానంగా మీరు ఏమేమి ఇచ్చారో దేని దేని తీసుకొని వారి దగ్గరికి వెళ్ళారో అవి వివరంగా ఆయనకి చెప్పండి ఇప్పుడు నేను పాస్పోర్ట్ కార్డు 2 ఇచ్చాను సార్ చేతికి ఏ సార్ గుర్తొస్తుందా హనుమారెడ్డి గారు ప్రసాద్ గారు హలో చెప్పండి బిజ్యం హనుమారెడ్డి 138/138 సర్వే నెంబర్ అది 139 అని చెప్తున్నారు ఆయన కాదు 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 అది వాళ్ళకి దీపానం పట్టా ఇచ్చున్నారు గతంలో అది సబ్డివిజన్ తప్పేసి ఇచ్చారు అది మొన్న సర్వే చేయించారు 138/1 ఉన్నారు వాళ్ళు ఈ లోపల గవర్నమెంట్ ఏంటంటే అనగల కరెక్షన్ ఆపేసి ఉంది అది అయిపోయి కరెక్షన్ వదిలిన తర్వాత చేస్తామని చెప్పాము ఎంఆర్ఓ గారు చెప్పారు నేను చెప్పాను అనగల కరెక్షన్ గవర్నమెంట్ ఆపుంది ప్రస్తుతం ఓకే కాదండి ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ అయింది కదా సార్ మొన్న మొన్న ఏప్రిల్లో ఓపెన్ అయింది కదా వెబ్సైట్ సార్ వెబ్సైట్ లో ఓపెన్ అయింది కదనండి ఏప్రిల్లో అనగల కరెక్షన్ ఆపేసి ఉన్నారు ఇవి పాత పుస్తకాలు అయితే అవుతున్నాయి కానీ అడగల కనెక్షన్ ఒకటి ఆపేస్తుంది ఒక 10 డేస్ వదులుతారు వదిలిన తర్వాత అతను ఇచ్చేస్తాం అంటే 15 ఆగస్ట్ తర్వాత అయిపోతుంది గవర్నమెంట్ ఇప్పుడు వదిలింది రేపు వదిలింది అనుకోండి ఎల్లుండినే చేసి ఇచ్చేస్తా ఓకే మీరు ఆ విషయం రైతుకు చెప్పారండి కొద్దిగా దరిద్ర హనుమారావు గారు చెప్పారు ఆయనకి హనుమారెడ్డి గారు బిజ్జం హనుమారెడ్డి గారు చూడండి
నేను మొన్న ఊళ్ళో పోయినప్పుడు కూడా అదే చెప్పా. కాదండి, ఆయన ఆవేదన ఏంటంటే 2000 రూపాయలు ఇచ్చినా పని కావడం లేదని ఆయన బాధ. లేదు లేదు సార్, అనగల గవర్నమెంట్ ఆఫర్ సార్. నిజమే సార్, మనసరోజు అయిపోతుంది. 2000 రూపాయలు ఇచ్చాను, ఇంకేమైనా కావాలంటే కూడా ఇస్తానండి ఆయన ఆవేదన. ఎవరికి ఇచ్చారు 2000 రూపాయలు? ఎవరికి ఇచ్చారు మరి? హనుమారెడ్డి గారు మీరు ఎవరికి ఇచ్చారండి? ప్రసాద్ అంటే ఇతనే కదా. అతను ఇచ్చింది మామిడికాయలు ఇచ్చాడు సార్. మామిడికాయలు కాబట్టి కాయలు ఇచ్చాడు. ఏ సార్? అతనికి మామిడి తోట ఉంది కాబట్టి మామిడికాయలు ఇచ్చాడు సార్. నాకు తోటలో వేసుకోబోయి అతను డబ్బిచ్చాను అంటున్నాడు, మీరేమో మామిడికాయలు అంటున్నారు. ఏ రైతైనా సరే సార్, ఏ రైతైనా తన పంట పొలంలో పండింది ఎవరికైనా ఇస్తే చెప్పుకోడండి ఇచ్చినట్టుగా సంతోషపడతాడు. నేను నా పొలంలో పండింది ఫలానా వాళ్ళు తింటే వాళ్ళ సంతోషం ఉంటుంది ఆ రైతుకి, అంతే తప్ప ఆయన సంతోషంగానే ఇచ్చాడు. ఆయన దుఃఖంతో ఇప్పటి వరకు అవి ఇచ్చిన విషయం కూడా మాకు చెప్పలేదండి. పిట్టలు తింటాయి, చిలకలు తింటాయి, మనుషులు తింటారు, వాళ్ళు పెద్ద పట్టించుకోరు. కానీ ఆయన మామిడికాయలు ఇస్తే ఎంత చెప్తున్నా బాధపడతారండి. డబ్బు ఇచ్చానని చెప్తున్నాడు ఆయన 2000 రూపాయలు. చూడండి సార్, ప్రసాద్ గారు సార్, ఏ రైతైనా నేను ఇవ్వలేదు, నాకు గుర్తుంటే ఇది సార్ అని విషయం చెప్తాను, కానీ దాచిపెట్టుకోను, పొరపాటు చెప్పాను సార్. ఏ రైతైనా ఇయ్యకున్నా ఇచ్చినా అని చెప్పడండి. చూడండి ప్రసాద్ గారు, చూడండి ప్రసాద్ గారు, ఒకటి ప్రసాద్ గారు డబ్బు తీసుకున్నారు పర్వాలేదు, మామిడికాయలు తీసుకున్నారు పర్వాలేదు, పని అయినా చేసి పెట్టండి సార్, పని త్వరగా చేసి పెట్టండి. ఇదేం పద్ధతి అండి, రోజు రోజు డబ్బులు తీసుకుంటూ దొరికిపోతా ఉన్నారు ఎక్కడో చోట విఆర్ఓలు ఎంఆర్ఓలు. ఏంటి సార్ ఇది పద్ధతి? మరి ఇంకేమైనా ఎక్కువ కావాలంటున్నా మరి? అంతే అదే ఆయన మనసులో చెప్పండి. అడగండి మీరే, అడగండి ప్రసాద్ గారు. హనుమారెడ్డి ఏ రోజున అడుగున్నానా సార్? సార్ జర నీకు నమస్కారం అన్నచోట వచ్చిన తర్వాత నీకు నేను 1.5 సంవత్సరం నేను వాళ్ళకంటే ముందర నేను అడిగాను, నా తర్వాత వాళ్ళకి చేశాను, నాకు మాత్రం తెలియకుండా ఆటో. ఇప్పుడు వాళ్ళు 1 సంవత్సరం నుంచి పొలం పెట్టి లోన్ కూడా తెచ్చుకున్నారు. నేనేమో నాకు అసలు ఆ పంటలకి మామూలు సచివాలయం చెబితే విత్తనాలు కూడా ఇవ్వటం లేదు సార్. అది విత్తనాలు కూడా ఇవ్వటం లేదు. నేను రైతు ఏం చేస్తాడు? మన పొలం ఉంది కూడా ఏం ఇవ్వటం లేదు సార్. అసలుకి నీకు ఆన్లైన్ ఉంటేనే ఇస్తాను, లేకపోతే నేను ఇవ్వ అంటారు మా వాళ్ళ కాదు అంటున్నారు సార్ వాళ్ళు. నీకు అరంగల కనెక్షన్ వదిలితే మరుస రోజే చేస్తానని కూడా చెప్పుకున్నాను నేను. అంతే కాదండి, ప్రసాద్ గారు హలో. ఆయన బాధ అంటూ ఏం లేదండి, అందరికి చేశారు. నేను ఇంత ఇచ్చిన తర్వాత కూడా నాకు చేయలేదు అని చెప్పేసి ఆయన బాధ మీకు చెప్తున్నారు. ఎప్పటిలోగా చేస్తారంటారు మేడం గారు? గవర్నమెంట్ అడగల కరెక్షన్ ఆగిపోయింది మేడం గారు. 2 ఏళ్ళ నుంచి ఆగిందా అండి? సార్ ఒక మాట ప్రసాద్ గారు, 2 ఇయర్స్ నుంచి ఆగిందా? కాదు కదా, 2 ఇయర్స్ నుంచి ఆగలేదు కదా. ఈ మధ్య ఆగింది 2 ఏళ్ళ నుంచి ఎందుకు తిప్పుతున్నారండి ఆయన్ని? నేను వచ్చింది 2 ఏళ్ళ నుంచి తిప్పడానికి కారణం ఏంటండి? అంత కాదండి ప్రసాద్ గారు, డబ్బులు తీసుకోవడమే తప్పు. సరే ఇదంతా జరుగుతా ఉంది, ఇష్టం వచ్చినట్టుగా లంచాలు తింటా ఉన్నారు రెవెన్యూ వాళ్ళు, డబ్బులు తీసుకోవడమే తప్పు. ఆయనను మాత్రం తిప్పొద్దండి. ఇక మీరు అతనికి కాదండి, మీరే అతనికి కాల్ చేసి మీరే అతనికి కాల్ చేసి అయిపోయిందండి అని మీరే చెప్పాలి.
చేసి చెప్పాలండి, అప్పటి వరకు మేము ఫాలో అప్ చేస్తా ఉంటాం. హనుమంత్ రెడ్డి గారు, మీ నంబర్ ఏంటి? హనుమంత్ రెడ్డి గారు, మీ నెంబర్ చెప్పండి. 96 ఓకే 21 ప్రసాద్ గారు, ఈ తర్వాత ఈ రైతును మీరు ఇబ్బంది పెట్టినా మేము ఊరుకోమండి. ఎలాంటి పరిస్థితులు ఇబ్బంది పెట్టండి సార్ నేను. అర్థమైందా? ఈ రకంగా చెప్పినారని మళ్ళా రైతును వేరే రకంగా ఏ ఇబ్బందులు పెట్టినా ఊరుకునేది లేదు. రైట్ అండి, హనుమారెడ్డి గారు ఎవరు మీరు భయపడకండి. రైట్ అండి, నమస్తే. హలో హలో సార్, ఉన్నారా లైన్ లో? ఉన్నారా? మాట్లాడండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లా అండి మాది. రైట్ సార్. మాది పూర్వం నుంచి గ్రామ ప్రాంతంలో ఉందండి. అది మా తాతల నాడు కాగితం కాలిపోయినాయండి. ఓకే, అది సరైన నెంబర్ లేదు, మేము ఎవరిని సంప్రదించాలని. ఫైర్ యాక్సిడెంట్ అయిందని అయితే ఒక్కటి ఒక మాట సార్, ఆ భూమి ఏ సర్వే నెంబర్ కూడా మీకు తెలియదా? తెలీదండి, అది వరకు తీసుకోలేదు, మా నాన్నగారు వాళ్ళు అడగలేదు. ఎన్ని రోజులైంది సార్? అవుతుందండి, 87 అవుతుందండి. 87 87 అవుతుందండి. మరి అక్కడ ఆ పాలనా ప్రదేశం అని మీకు తెలుసా? గంగనం కూడా అండి, అందులో నివాసం ఉన్నామండి. మరి ఒకసారి ఆ సర్వే నెంబర్ ఏంటి అనేది మీ గ్రామం మ్యాప్ లో ఉంటుందండి? లేదండి. అంటే మీకు ఏంటి సార్ ఇబ్బంది? ఇప్పుడు మీరైతే దాంట్లో నివాసం ఉంటున్నారు, మీకు ఏంటి ప్రాబ్లం? పట్టా పుట్టించుకోవాలండి. విఆర్ఓని అడగండి సార్ ఒకసారి. 80 ఏళ్ళుగా మీరు ఉంటున్నారు, పట్టా లేదంటున్నారు, సరే నంబర్ తెలియదు అంటున్నారు. ఒక్కసారి విఆర్ఓని అడిగితే విఆర్ఓలకు ప్రతి అంశం, భూమి మీద ప్రతి అంగుళం మంగళం విషయం ఏంటో తెలుసండి. ఒకసారి మీరు మాట్లాడండి, దాని సరే నంబర్ కానీ ఇతరత్ర ఏదో ఒకసారి చూసుకోండి. 100 ఏళ్ళ నుంచి ఒక చరిత్ర, 100 ఏళ్ళ చరిత్ర కూడా ఉంటుందండి రెవెన్యూలో, సబ్ కలెక్టరేట్ లో ఉంటుంది. ఆ సర్వే నెంబర్ మీకు దొరికితే, సర్వే నెంబర్ ఆధారంగా 100 ఏళ్ళ చరిత్ర తీసుకుంటే అక్కడ ఎక్కడో దగ్గర మీ పేరు ఉంటుందండి. మీ పేరు కంటిన్యూ కూడా కావచ్చు, చెప్పలేం. ఆ పేరుకు డిస్టర్బ్ లేకపోతే, ఎవరు దాని మీద అభ్యంతరాలు లేకుంటే ఆ మీ పేరు మీదనే కంటిన్యూ అవ్వకుంటే వస్తుంది. అందుకే మీరు ఒకసారి విఆర్ఓతో మాట్లాడండి, ఆ సర్వే నెంబర్ ఒకటి కనుక్కోండి, ఆయనకు అన్ని తెలిసి ఉంటాయి. సర్వే నెంబర్ ఆధారంగా ఒకసారి ఆన్లైన్ ఎవరి పేరు మీద ఉందో చూడండి. ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళి రికార్డ్స్ తీయండి ఆర్టీఐ ద్వారా. అప్పుడు ఎక్కడో దగ్గర మీ పేరు, మీ తాతగారి పేరు, ఎవరి పేరు ఉంటే దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ కావచ్చు. ఓకేనా? నమస్తే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నమస్తే శేఖర్ గారు. హలో శేఖర్ గారు, చెప్పండి సమస్య ఏంటి? నమస్తే మేడం. టీవీ వాల్యూమ్ పూర్తిగా మీ ఇంట్లో పెట్టేస్తారా? మేడం మా పేరెంట్స్. సార్ మీరు, సరే సార్ మీరు ఇట్లా ఆగుతా ఉన్నారు ఎందుకంటే టీవీ సౌండ్ ఉంది కనుక. మ్యూట్ చేయండి మొత్తం. హలో, మ్యూట్ చేయండి సార్ టీవీ సౌండ్. తగ్గించాం సార్, తగ్గించాం. మొత్తం తగ్గేయండి కంప్లీట్ గా, టైం వేస్ట్ చేయద్దు సార్, టైం లేదు. మాట్లాడండి. హలో, నమస్తే మేడం. మేడం మా పేరెంట్స్ కి మా తాత వాళ్ళు, అంటే మా తాత వాళ్ళు కొంచెం ల్యాండ్ దాన విక్రయం కింద రాసిచ్చారు మేడం, బాండికత్వం మీద. అది వాళ్ళకి తెలియక ఇన్ని సంవత్సరాలు దాన్ని పట్టించుకోలేదు, అంటే పాస్బుక్ చేయించుకోవడం కానీ అలాంటివి ఏం చేయలేదు. దాని సరౌండింగ్స్ లో ఉండే వాళ్ళు ఆ యొక్క ల్యాండ్ ని కొందరు అర్ధ ఎకరా, కొందరు ఎకరా అట్లా వాళ్ళ పాస్బుక్ లో ఎక్కించుకున్నారు. సార్ ఇప్పుడు దాన పత్రం రాయించింది ఎవరు సార? రాసిచ్చింది మా నాన్న వాళ్ళ పెద్దవాళ్ళు సార్. అది ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది? మా నాన్న పేరు మీద ఉంది సార్. మరి ఇంకేంటి సార్? ఇప్పుడైనా ఇప్పుడైనా ఎవరికి సార్ ఒక మాట, ఎవరికి రాసిచ్చారు దాన పత్రం? మా నాన్న వాళ్ళకి రాసిచ్చారు సార్. ఎవరు రాసిచ్చారు? మా నాన్న వాళ్ళకి వాళ్ళ పెదనాన్న కొడుకు, పెదనాన్న కొడుకు రాసిచ్చారు సార్. అది ఇప్పుడు ఆ భూమి మీ వాళ్ళ పెదనాన్న, మీ నాన్న పెదనాన్న కొడుకు పేరు మీద ఉందా?
ఉంది సార్. మరి మీ మీ నాన్న పేరు మీదకి, తర్వాత మీ పేరు మీదకి మ్యూటేషన్ చేయించుకోండి, మీ అమ్మగారి పేరు మీదకి. అదే సార్, ఆ ప్రాసెస్ చేయడానికి వెళ్తే ఇప్పుడు ఆన్లైన్ లో కొడితే అది వేరే వాళ్ళ పేరు మీద చూపిస్తాను సార్ ఆన్లైన్ లో. అందుకే ఆన్లైన్ లో ఎప్పుడు ఎక్కిచ్చిందో కనుక్కోండి. సరే సార్, మీకు ప్రాసెస్ చెప్తాము. ప్రాసెస్ చెప్తాం సార్, ఆ ప్రాసెస్ ప్రకారం మీరు వెళ్ళండి. ఆన్లైన్ లో ఎవరి పేరు మీద చూపిస్తుంది చూసుకోండి, వాళ్ళ పేరు మీద ఏ ఇయర్ లో మారిందో కనుక్కోండి, వెనక్కి వెళ్తే తెలిసిపోతుంది చరిత్ర. అప్పుడు వాళ్ళ పేరు మీద ఏ ఆధారంగా వాళ్ళ పేరు మీదకి మార్చారు, అమ్మినట్టుగా మార్చారా, కాయిదాలు ఏమున్నాయి, ఆధారం ఏంటి అనేది మీరు ఆర్టీఐ ద్వారా క్వశ్చన్ చేయండి. మీ మండల్ డిప్యూటీ తహసీల్దార్కు దరఖాస్తు ఇవ్వండి 10 రూపీస్ స్టాంప్ కాగితం అంటేసి. దాని ప్రకారంగా అప్పుడు అర్థమైపోతుంది ఆ ఆధారాలు ఏమున్నాయి, నిజమైన ఆధారాలు ఉన్నాయా, ఉండుండవు కదా మీకు తెలిసి. లేనప్పుడు అప్పుడు మీరు దరఖాస్తు పెట్టండి అవన్నీ క్యాన్సిల్ చేయమని. ఓకేనా? ఫస్ట్ అయితే మీరు ఫస్ట్ మీరు ఈ చరిత్ర తీస్తే తప్ప మీరు ముందుకు సాగడానికి ఆస్కారం లేదు. ఆ పని చేయండి సార్, ఆ పని చేయండి సార్, మీరు ఈ ఆధారాలు సేకరించండి ఫస్ట్ మీరు ఆర్టీఐ ద్వారా. ఓకేనా? రైట్ సార్, నమస్తే. థ్యాంక్ యూ శేఖర్ గారు. హలో 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 నమస్తే అండి. మేడం నమస్కారం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్, సమస్య ఏంటి? మేడం అయితే మా మా పెద్దనాన్న, ఓకే, మా పెద్దనాన్న 30 గుంటల భూమి ఉంది మేడం. పెద్ద మా పెద్దనాన్నకి, మా బాబాయ్లు 4 మేడం. ఓకే, మా పెద్దనాన్న మాకు తెలియకుండా సర్వే నెంబర్ 100 లో ఆ 30 గుంటల భూమిని వేరే వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సమస్య ఎవరితో అండి మీకు? మా పెద్దనాన్నతో. మా బాబాయ్ ఫ్యామిలీ సమస్య కదండి ఇది. అంటే ల్యాండ్ మేడం, అది ల్యాండ్ సమస్య. మీ ఫ్యామిలీ ఇష్యూ కదా చెప్పండి. మీ ఇంట్లో మ్యాటర్ అయితే మీరు మీరు పరిష్కరించుకోండి, అది మీకు నచ్చలేదు కోర్టుకి వెళ్ళండి. ఓకేనా సార్? సార్ ఒక్క నిమిషం సార్. సార్ అది అంటే మాకు చెప్పకుండా పట్టా చేసుకున్నాడు సార్. అదేనండి కేసు. మీరు క్యాన్సిలేషన్ కోసం మీరు దరఖాస్తు పెట్టండి, కోర్టులో కేసు వేయండి. ఇక్కడ మేమేం చేయలేము సార్, మీకు వివాదం ఇంకెవరితోనో కాదు, మీ ఇంట్లో వాళ్ళతోటే. మాకు మాకు హక్కులు ఉన్నాయని ఆయన చెప్తాడు, మాకు హక్కులు అని మీరు చెప్తారు. ఈ దీంట్లో మేము తలదూర్చమండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. హలో హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? మేడం మేము మా అమ్మ నాన్నకు 6 సంతానం మేడం. పెద్ద ఇద్దరు ఆడపిల్లల తర్వాత మళ్ళీ అబ్బాయి, మళ్ళా ఇద్దరు ఆడపిల్లల తర్వాత మళ్ళీ అబ్బాయి మేడం. ఓకే సార్, ఇప్పుడు ఏమైంది, మీ ప్రాబ్లం ఏంటి సార్? ఏం లేదు మేడం, ఆస్తి పంపకాల్లో మా పెద్దక్కకు 73 పెళ్లి అయింది మేడం. సరే సార్, ఒక మాట, మీకేమన్నా ప్రాబ్లం ఆఫీసర్లతో ఉందా? ఆఫీసర్లతో అంటే ఈ ట్రాన్స్ఫర్ కాలేదు మేడం, మా అమ్మ పేరుతో ఉండేది, అమ్మ చనిపోయింది. అందరికి ఆస్తి పంపకాలు జరిగినాయి, నాకు లాస్ట్ లో ఏదో ఉండేది నీకే ఉండేది నీకే అని ఒక 2.5 ఎకరా భూమి మటుకు అట్లనే ఉన్నారు. మా అమ్మ చనిపోయినాక నాకు ఇప్పుడు మళ్ళా లీగల్ గా అందరూ సంతకాలు కావాలా అంటున్నారు. అవును కదా సార్, మరి వాళ్ళందరూ బాగా ఆమె సంతానం ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ సంతకాలు పెడితే తప్ప మీ పేరు మీదకి రాదండి. అవును మేడం, వాళ్ళకి వాళ్ళంతా కలిసి సార్, వాళ్ళంతా కలిసి ఒక కాగితం మీద రాసి ఇవ్వాలి. మీరంతా కలిసి తర్వాత ఎంఆర్ఓ గారి దగ్గరికి మీరంతా కలిసి వెళ్ళాలి ఒకేసారి. అప్పుడు మాట్లాడతారు, మీ అందరితో విడివిగా మాట్లాడతారు, సమూహంగా మాట్లాడతారు. ఎస్, మీరంతా ఒక తాటి మీద ఉన్నారని తెలిసిన తర్వాత మీ పేరు మీదకి అయిపోతుంది. అంతవరకు ఏం చేయలేరండి. థ్యాంక్స్ అండి. ఇక అడిగితే సార్, అది మీ కుటుంబ సమస్య, మీరు మీరు మాట్లాడుకోవాలి సార్, దానికి ఎవరేం చేయలేరండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో సార్, మీ కాల్ కనెక్ట్ అండి, మాట్లాడండి. హలో చెప్పండి సార్, సమస్య ఏంటి? సమస్య మేడం, 1 నుంచి 10 సర్వే నెంబర్ దాకా మా తాత పేర్లు, అప్పుడు మాకు ఇనాం పట్టా దాఖలాది భూమి, అది వేరే కంపెనీ దాన్ని అడ్డగించుకుని ఎంత శోధనం చేసుకుంది. ఇప్పుడు ఏంటంటే మాకు అప్పట్లో మా పెద్దోళ్ళు కాగితాలు లేకుండా చేసేసినారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటండి? అది ఆ కాగితాలన్నీ తీస్తే మనకు కొంతమంది దాన్ని ఆక్రయించారు ఆ కంపెనీ వాళ్ళు.
సార్ మీరు చెప్పింది ఏం అర్థం కావడం లేదు సార్. మీ ప్రాబ్లం ఎక్కడుంది, ఎవరితో ఉంది? ఏముంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, మీకు ప్రాబ్లం ఏం చేస్తున్నారు? ఒకటి నుంచి పది సర్వే నెంబర్ దాకా సార్ భూమి. ఓకే, అనంతపురం. ఆ ఒక్క ముక్కనే అర్థమైంది, ఆ ఒక్క ముక్కనే అర్థమైంది సార్, మిగతాది ఏం తెలియడం లేదు. సరే ఫాస్ట్ గా చెప్పండి. అదే సార్, దాన్ని మనకు ఈసీ అడంగల్ వన్ బి ఎన్ని తీస్తే అడంగల్ వన్ బిలో వేరే వాళ్ళ పేర్లు వస్తున్నాయి సార్. అంతకు ముందు ఎవరి పేరు మీద ఉండేది? అంతకు ముందు ఇమాం సాహెబ్, మదార్ సాహెబ్ ఇంకా 7 మంది పేర్లతో రిజిస్టర్ కాబడి డైక్లెట్ లో ఉంది సార్. అయితే మీ పేరేంటి? నా పేరు జహీరుద్దీన్ సార్. జహీరుద్దీన్, మీకు వాళ్ళకేంటి సంబంధం సార్? మీకు వాళ్ళకేంటి సంబంధం? మా భూములు అయ్యి మా తాతయ్య, మా ఆయన, మా పెద్దనాయన వాళ్ళ తర్వాత వాళ్ళు వాళ్ళ తదనంతరం మీ పేరు మీదకి మార్చుకోలేదా మీరు? లేదు సార్, అప్పటి నుంచి మారలేదు సార్. మరి అన్యాక్రాంతం ఎవరు ఎవరు మార్చినట్టుగా ఉంది? వాళ్ళు ఏమైనా అమ్మారా మీ వాళ్ళు ఏమైనా? వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళకి అమ్మినట్టుగా వాళ్ళు రాయించుకొని దాన్ని ఈ ఈ భూమి విషయం తాకట్లో ఉందని వస్తుంది సార్. రిజిస్ట్రేషన్ పోయి తీస్తే, ఈసీ తీస్తే తాకట్టు పెట్టినట్టుగా రాయించుకొని ఉన్నారు సార్ వాళ్ళు. దేంటో తాకట్టు ఉంది? ఒక మనిషికి తాకట్టు ఉందా? ఒక బ్యాంకు గాని ఏదైనా సొసైటీ గాని తాకట్టు పెట్టినట్టుగా ఉందా? బ్యాంకు ఇంకు ఏమి లేదు సార్, వాళ్లే తాకట్టు పెట్టుకుంటూ రాసుకొని ఉన్నారు. దీని మీద మీరు సివిల్ కోర్టుకు వెళ్ళాలి సార్. కోర్టుకి వెళ్ళాలి? ఏళ్ల తరబడి నానుతున్నటువంటి సమస్య ఇది, మీరు సివిల్ కోర్టుకు వెళ్ళాల్సిందే సార్. ఒకటి రెండు రకాలుగా చేయండి. ఎస్, రెండు రకాలు చేయండి. ఇనాం పట్టా క్యాన్సర్, ఇనాం పట్టా కనుక ఎవరి పేరు వేరే వాళ్ళ పేరు మీదకి మారదు, మారే అవకాశం లేదు. కనుక మీరు ఫస్ట్ ఆడియోకి దరఖాస్తు పెట్టండి. ఎక్కడ మీ మండలం? ఎక్కడ? చిప్పిగూడ్రు మండలం సార్. నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లాలో ఎక్కడ? గూడూరా? చిప్పిగూడ్రు మండలం. మీ ఆడియో ఎక్కడ ఉంటారు? మీ ఆడియో ఎక్కడ ఉంటారు? గూడూరుకు వస్తారా? నెల్లూరు ఉంటారు సార్. నెల్లూరులో. నెల్లూరు, నెల్లూరు ఆడియోకి ఒక దరఖాస్తు పెట్టండి, సివిల్ కోర్టులో ఒక దావా వేయండి సార్. రెండు చేయండి. నమస్తే. థ్యాంక్ యూ అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి సార్, సమస్య ఏంటి? రామారావు. చెప్పండి రామారావు గారు. మాది ఒకటి ఇల్లు 2వ సర్వే నెంబర్ లా ఉందండి, పోరంబోపు. చెప్పండి. ల్యాండ్ 2వ సర్వే నెంబర్ లా ఉంది. ఓకే. అది అంటే పోరంబోపు గ్రామ కంట్రోల్ అయితే మా నాన్నగారు 95వ సర్వే నెంబరు దాని పక్కనే ఉంది. ఆ 95లో ఇల్లామా మా అక్కడికి రాసిందండి. అయితే ఆ నెంబరు 95లు ఉన్నట్టుగా ఈ ఇల్లు కూడా 95లు ఉన్నట్టు రాసుకొని ఎంఆర్ఓ గారికి ఇస్తే అది మా నాన్నగారు ఇల్లాము చేసినాం 2014లో. మా అమ్మకి పాస్బుక్ ఇచ్చింది. ఇల్లు మా అమ్మ పేరు మీద చేయమంటే ఈ సెక్రటరీ చేయట్లేదు. సార్, ఇది రెవెన్యూ వాళ్ళతో మాట్లాడుతున్నాం సార్, రైతులు పొలాలు రెవెన్యూ వాళ్ళతోటి. ఇది పంచాయతీ సమస్య, మేము చేయలేం సార్. సారీ అండి, ఏమనుకోవద్దు. నమస్తే. థ్యాంక్ యూ అండి. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి సార్, సమస్య ఏంటి? సార్ మాకు డాటెడ్ ల్యాండ్స్ కింద ఒక 2.5 ఎకరాస్ ఉందండి. ఓకే సార్. డాటెడ్ ల్యాండ్ మీ పేర్ల మీదకి రావండి, ఇబ్బంది ఉంది ఇప్పుడు. అది మీకు అధికారులు చెప్పింది కరెక్టే, మీ పేర్ల మీదకి రాదండి. గవర్నమెంట్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్ప. ఓకేనా సార్? నమస్తే. థ్యాంక్ యూ అండి. హలో రెవెన్యూ సైకిల్ వచ్చే స్పెషల్ డ్రైవ్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అనంతరం న్యూస్ అప్డేట్స్ వస్తాయి. న్యూస్ అప్డేట్స్ తర్వాత మళ్ళీ స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్.